శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా ఆలయ మంగళవారం సాయంత్రం అలంకార మండపం వద్ద జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి ఉత్సవమూర్తిని సుందరంగా గజమాలతో చక్కగా ఆవరణాలతో నయనామ మనోహరంగా అలంకరించి నిన్నటి రాత్రి అమ్మవారు తపస్సు చేయవలసింది వలన పరమశివుడు అమ్మవారికి ఆయుధాలు స్వామివారు అనుగ్రహించి అమ్మవారు ప్రత్యక్ష అలంకారంతో దర్శనమిచ్చింది. ఆపై దీపధూప నైవేద్యం జరిగేటప్పుడు ఆలయ సిబ్బంది బ్రహ్మతాళం వేస్తారు. ఆలయ వేద పండితులు మంత్రశేషి మంత్రపుష్పం పట్టించి శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి నీరాజన హారతి పట్టారు. ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. కైలాసవాసీ భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్యకళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత కాళహస్తీశ్వర స్వామినే నమః. మన భారతీయ కాలమానం ప్రకారం స్వస్తి శ్రీ చాంద్రమాన ఆశ్వీజ మాసము. మన భారతీయ కాలమానంలో ప్రతి సంవత్సరము కూడా ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి మొదట ఉండేటువంటి 10 రోజుల్ని కూడా శరన్నవరాత్రులు, దేవీ నవరాత్రులు అని పిలుస్తారు. శరదృతువుతో ఆరంభమయ్యేటువంటివి కాబట్టి శరన్నవరాత్రులని, దేవీ నవరాత్రులని పిలుస్తారు. ఈ యొక్క నవరాత్రులు శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మందు అత్యద్భుతంగా జరపబడతాయి ప్రతి సంవత్సరము కూడా. అయితే ఈ సంవత్సరం అధిక మాసము, నిజమాసము 2 మాసాలు వచ్చున్నాయి. అందులో నిజమాసాన్ని ముఖ్యంగా తీసుకుని ఈ కార్యక్రమం జరపడించడం జరుగుతుంది. ఈ యొక్క నిజమాసంలో అమ్మవారు ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రకంఠేతి, కూష్మాండేతి, చతుర్థకం పంచమం స్కంధమాదేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రి చ, మహాగౌరీతి చాష్టం అనేటువంటి విధంగా 9 మంది దుర్గలని 9 విధాలుగా రోజుకి ఒక రూపంగా అలంకరించి స్వామి అక్కడ యాగశాల యందు కలశస్థాపన చేసి ప్రతిరోజు కూడా ఆ అమ్మవారికి సంబంధించిన హోమాదులన్నీ కూడా నిర్వహించి సాయంత్రం సమయంలో ప్రతిరోజు కూడా ఈ అమ్మవారిని ఆయా అలంకారం చేసి ఆ అలంకారంతో అమ్మవారిని తీసుకుని చక్కగా బాలజ్ఞానాంబ గుడి దాకా కూడా వెళ్ళి ఒక్కొక్క వేదాన్ని, 4 వేదాలని కూడా అమ్మవారికి వినిపిస్తూ, అలాగే తేవార స్తోత్రాన్ని వినిపిస్తూ అమ్మవారికి హారతులు ఇత్యాదులు ఇచ్చి తీసుకుని రావడం అనేది, విహరించడం, అమ్మవారు పురవిహారం చేసి రావడం అనేది ప్రతి సంవత్సరం ఇక్కడ అనాదిగా వస్తున్నటువంటి ఆచారం.